జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు బ్రో అనే సినిమాలో అంబటి రాంబాబు గారిని ఒక క్యారెక్టర్గా పెట్టి కించపరచడం అనేది, దానికి మీరు ఎలా స్పందిస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారికి ప్రజల పరంగా చెప్పేది ఒకటే ఏంటంటే, ఇలాగా రాజకీయాన్ని ఇలాగ సినిమాల్లో పెట్టి దానివల్ల ఏదో పొందాలన్న దురుద్దేశంతో కాకుండా ఎవరినైనా రాజకీయ పరంగా ఎదుర్కొంటే బాగుంటుంది. దాంట్లో ఏంటంటే, ఈ ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చేసింది ఏంటంటే, ఒక మినిస్టర్ని పట్టుకొని ఇలాగ సినిమాలో ఒక శ్యాంబాబు క్యారెక్టర్ పెట్టి దాని మీద అతన్ని కించపరిచే విధంగా చేయటం అనేది చాలా తప్పు. ఎప్పుడైనా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇతరులకు కించపరచడం కన్నా మనం ప్రజలకు ఏం చేయబోతున్నాం అనేది ప్రజలకు గట్టిగా పంపించాలి. అంతేగాని ఎవరో కోసం మనం పనిచేయటం అనేది చాలా తప్పు. పవన్ కళ్యాణ్ అందుకే పదే పదే ఎవరు పట్టిన, ఎందుకంటే ప్యాకేజీ స్టార్ ప్యాకేజీ స్టార్ అని ఎందుకు అంటున్నారంటే, ఇలాగా చంద్రబాబు నాయుడు చెప్పింది చేయటం వల్ల ఇలాగ సునకానందం పొందటానికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఇలాగ చేయటం జరిగింది. అందువల్ల మేము చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు మీరు సినిమా పరంగా మాకు ఎంతో ఇష్టం, కాకపోతే ఏంటంటే రాజకీయాలు ఇలాగా ఒక మినిస్టర్ని పట్టుకొని మీరు ఇలాగ దాంట్లో పెట్టి దానివల్ల ప్రజల్లో నుంచి ఎన్నో తప్పుడు సంకేతాలు పంపించి దానివల్ల మీ పార్టీని రోజు రోజుకి ప్రజల్లో దిగజార్చుకోవటం తప్ప మరొకటి లేదని మీకు తెలియజేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారికి చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు మీరు కూడా ఇలాంటి వారిని ప్రోత్సహిస్తూ వాళ్ళకి వెన్నుదండుగా ఉండటం వల్ల మీకు వచ్చిన ఆనందం ఏంటో మాకైతే తెలియటం లేదు. కానీ ఈరోజు మేము చెప్పేది ఏంటంటే, మేము ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉంటాడు 2024లో కూడా జగన్మోహన్ రెడ్డినే సీఎంగా చూస్తామని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రక్షణం అందరం తెలియజేస్తున్నాం.